ఎందుకో మనసుకి అనిపించింది, బట్ కొంచెం లైవ్లోకి వచ్చి మాట్లాడాలని అందుకే కాల్ చేశాం. సారీ, అందుకే ఆన్లైన్లోకి వచ్చా. ఎవరైనా ఆన్లైన్లో ఉంటే కనుక నాకు ఏమైనా చెప్పాలనుకుంటుందో చెప్పచ్చు. ద్వారకా తిరుమల ఇది. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? అందరూ బాగుంటారు అనుకున్నా. ఇంకోటి ఏంటంటే, చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు నేను మేసుకు తీసా. చాలా సంవత్సరాలు అయింది తీసి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, ఎలా బాగుందా మేసం గడ్డంతో బాగుందా అనేది ప్రస్తుతానికి. అందరికీ ఓం నమో వెంకటేశాయ. మనం ప్రజెంట్ ద్వారకా తిరుమలలో ఉన్నాం. ఇది ఏలూరు నుంచి 45 కిలోమీటర్స్ వస్తుంది. బళ్ళు కార్లు అన్నీ వస్తాయి. మనకి పెద్ద తిరుపతి ఎలాగో చిత్తూరు జిల్లాకి, పశ్చిమ గోదావరి జిల్లాకి ద్వారకా తిరుమల అలాగా. పశ్చిమ గోదావరి జిల్లా కాదు, చుట్టుపక్కల అన్ని జిల్లాలు కూడా ద్వారకా తిరుమల అందరికీ తెలుస్తుంది. అంటే నేను చెప్పేది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఏంటంటే నా సబ్స్క్రైబర్లు చాలా చోట్ల ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియాలని చెప్తున్నా. ఇక్కడ వచ్చి దేవుడు వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ. ఇది ఒక ముని తపస్సు చేస్తుండగా వెలిసిన దైవం, అంటే పుట్టలో నుంచి వెలిసిన ఒక వెంకటేశ్వర స్వామి దైవం. ఇంకా ఎలా ఉన్నారు అందరు? హాయ్ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఎవరైనా మాట్లాడాలనుకుంటే స్టార్టింగ్ చేయొచ్చు. ఓకే, గోపాల్ గారు ఎలా ఉన్నారు? ఉంది ఒక్కడనే అందరూ అంటావు ఏంటి మిస్టర్? ఉంది ఒక్కడనే కాదు, చాలామంది ఉన్నాం. అంటే అక్కడ కూర్చున్నారు వాళ్ళు. నేను లైవ్లోకి రావాలి కాబట్టి సింగిల్గా వచ్చాను. గోపాల్ గారు చెప్పండి. ఇది ద్వారకా తిరుమల టెంపుల్. ప్రజెంట్ స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు, అందుకని